నమస్కారం, చెపినీస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వంశీ కళాశాల ప్రాంగణంలో టీటీడీ 7 రోజుల పాటు నిర్వహించిన శుభప్రదం శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు పాల్గొన్నారు. సనాతన ధార్మిక నైతిక విలువలు అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి పరీక్షలు నిర్వహించి పాస్ అయిన 80 మంది విద్యార్థులను టీటీడీ అభినందించి సర్టిఫికేట్లు అందించింది. చివరిగా ఏర్పాటు చేసిన అభినందన సభనందు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని పరీక్షల్లో పాల్గొనిన విద్యార్థులందరినీ అభినందించారు. ఈరోజు వంశీ కాలేజ్ ఇక్కడ అందరం కలవటం ఇదే అనుకుంటే ఎమ్మెల్యే అనేది ఒక కాలేజ్ లోపలికి నా స్నేహితుడు అన్నాడు రాజకీయం కానీ నాకు అందరూ ఒకటే. నా స్నేహితుడు కాలేజీలో వచ్చి నాకు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో చదువుకున్న వాళ్ళు కూడా కాలేజీ మెయింటైన్ చేస్తున్నారంటే నాకు ఇంకా కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన రాజు గారికి, రాజ్కుమార్ గారికి పూరి పేరు చెప్పలేము. రాజుగారు అంటే రాజు లెక్క. రాజ్కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం కొట్టుపొడి గ్రామం, గుంటుపొడి గ్రామం ఈరోజు ఇంతమంది విద్యార్థులకి హిందూ ధర్మ పరిషత్ తరఫున ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకందరికి కూడా ఈరోజు అంటే ట్రైనింగ్ అంటే మనం మర్చిపోతున్నాం తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, గురువులు ఎట గౌరవించాలి, జనాల్ని మనం ఉండే ప్రజలతో ఎలా సంబంధాలు అంటే మంచి మార్గంలో మంచి జరగాలని కోరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మా సోదరుడు రాజ్కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అన్నాను అనా ఇంకొకసారి కూడా పెట్టండి అంటే మేము 2 రాష్ట్రాలు తిరుగుతున్నాం చేస్తున్నాం అన్నారు. ఖచ్చితంగా మన కాళహస్తి నియోజకవర్గంలో తిరుమల, తిరుపతి, మన పరమేశ్వరుడు, ఈశ్వరుడు ఇద్దరు ఒకటే. ఈ 2 దేవస్థానాలు తిరుమల బాగా డెవలప్ అయింది, మన కాళహస్తిని కూడా బాగా డెవలప్ చేసుకొని మన పిల్లలకి మంచి భవిష్యత్తు, ఇక్కడ చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడ చదువుతూనే కూడా జాబులు వచ్చే ఏర్పాటు కూడా చూస్తున్నాం, తెలియజేస్తున్నాం ఉదయ్ రామ. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, పిల్లలకి మంచి భవిష్యత్తు, కాళహస్తిలో చదువుకున్న వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్, కాళహస్తికి వస్తే మంచి మనుషులు, మంచి వ్యక్తులని ఇక్కడ తెలియాలని ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి వంశీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. సరే.